హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జేపల్లాంటి ఛానల్ తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అనేది ఒక జీవో అయితే జారీ చేశారు సో ఈ జీవో నెంబర్ ఎయిటీ సెవెన్ ప్రకారంగా అయితే జీవో ఉన్న పలంగా జారీ చేయడానికి కారణం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి హైకోర్టు ఇవ్వరికే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది తెలంగాణలో డైలీ డైలీ కేసెస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి మరి దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు ఇమీడియట్గా ఒక జివో అయితే తీసుకుని వచ్చారు నైట్ కర్ఫ్యూ అని అయితే నైట్ కర్ఫ్యూకి సంబంధించి డైలీ నైట్ నైన్ పిఎం నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే ఫైవ్ ఏఎం వరకు ఎవరు కూడా బయట తిరగడానికి అయితే ఛాన్స్ లేదు ఒకవేళ తిరగాల్సిన పరిస్థితి కనుక ఉంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అవి కూడా హాస్పిటల్ రిలేటెడ్ ఇష్యూస్ లేదంటే ఎమర్జెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటేనే తిరగాలి దీనికి సంబంధించి హాస్పిటల్స్ అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా టెలికమ్యూనికేషన్స్ ఇంటర్నెట్ సర్వీసెస్ బ్రాడ్కాస్టింగ్ కేబుల్ టీవీ సర్వీసెస్ డెలివరీ ఆఫ్ ఆల్ గూడ్స్ త్రో ఈ కామర్సు పెట్రోల్ పంప్స్ ఎల్పిజి సిఎన్జి పెట్రోలియం అండ్ gas outlet, power generation, transmission and distribution, water supply, sanitization, cold storage, and warehouse services. ప్రైవేట్ సెక్యూరిటీ ప్రొడక్షన్ యూనిట్స్ వీటికి సంబంధించి వీళ్ళకైతే నైట్లో ఎలాంటి కర్ఫ్యూ లేదు రిమైనింగ్ అన్నిటి కూడా కర్ఫ్యూ అయితే ఉంది దీనికి సంబంధించి ఎమర్జెన్సీ సర్వీసెస్ మినహాయించి మిగతా అందరూ కూడా నైట్ కర్ఫ్యూలోకి వస్తారు కాబట్టి ఏదైనా విలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు నైట్ నైన్ పిఎం లోప మీరు ఇంటికి తిరిగి వచ్చేలాగా ప్లాన్ అయితే చేసుకోండి ఇక నైట్ కర్ఫ్యూ కాదు అసలు డే కర్ఫ్యూ చేసినా కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్లో ఈ సిచువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కర్ఫ్యూ చేశారు అప్పుడు కొన్ని వందల కేసులు ఉంటుంటే ఇప్పుడైతే వేల కేసులు వచ్చినాయి మరి ఇలాంటి సిచ్యువేషన్లో డే కర్ఫ్యూ చేసినా కూడా పెద్ద ఇబ్బంది లేదు బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఉన్న పలంగా నైట్ కర్ఫ్యూ డే కర్ఫ్యూ ఒకేసారి స్టార్ట్ చేస్తే ఇబ్బంది అవుతుంది బట్ ఈ నైట్ కర్ఫ్యూ అయితే మనకు మే ఫస్ట్ వరకు ఉంది మే ఫస్ట్ తర్వాత సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే తెలియదు దీనికి సంబంధించి టోటల్గా మనకు టూ పేజెస్ జీవో అయితే జార్జ్ చేశారు దీంట్లో ఒక ఫిఫ్త్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇంటర్ స్టేట్ అంటే ఇంట్రా స్టేట్ మూమెంట్స్ ట్రాన్స్పోర్టేషన్ వీటికి సంబంధించి ఏమైనా ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ గూడ్స్ నో సపరేట్ పర్మిషన్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి సంబంధించిన గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ మూమెంట్స్ చేయడానికి కానీ దానికి ఎలాంటి స్పెషల్ పర్మిషన్ అయితే లేదు ప్రజెంట్కి అయితే వీటికి సంబంధించి టైమింగ్స్ అదేవిధంగా ఒకవేళ ఈ రూల్స్ని కనుక ఎవరన్నా అతిక్రమిస్తే దీనికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక జీవో అయితే జారీ చేశారు కాబట్టి సో నైట్ టైంలో ఎవరు కూడా బయట తిరగకండి ఒకవేళ తిరిగినా కూడా మీరు వీళ్ళు ఇచ్చిన టైమింగ్ ప్రకారంగా నైట్ నైన్ పిఎం లోపే మీరు రీచ్ కావడానికి ప్రయత్నం చేయండి ఇక మార్నింగ్ ఫైవ్ తర్వాత మీరు ఎప్పుడైనా మళ్ళీ అయినా వర్క్లు ఉంటే ఎమర్జెన్సీ వర్క్ ఉంటే చేసుకోవచ్చు ఎమర్జెన్సీ వర్క్ ఉంటే కానీ బయటకు వెళ్ళకండి సో ఇది మొత్తం మీద అయితే సంబంధించి అయితే దీంట్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ గురించి చెప్పారు కానీ కాలేజెస్ గురించి కానీ లేకపోతే ఎగ్జామ్స్ గురించి కానీ అయితే ఇష్యూ అయితే ఏం లేదు సో ప్రెసెంట్గా అయితే నైట్ కర్ఫ్యూ అయితే జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి ఇది మొత్తం మీద తెలంగాణ గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చినటువంటి నైట్ కర్ఫ్యూ మరి ఇలాంటి న్యూస్ ఇలాంటి అప్డేట్స్ ఏదైనా మీ దాకా రావాలంటే మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్